మనం డాలస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ మా మెగా ఈవెంట్ ఈ వీకెండ్ జరగబోతోంది. ఫ్రైడే బ్యాంక్వెట్, అలాగే సాటర్డే మెయిన్ ఈవెంట్. దానికోసం స్టార్స్ మనతో ఉన్నారు. స్టార్స్ అందరు కూడా ఇప్పుడే దిగారు ఎయిర్పోర్ట్లో. శ్రీకాంత్ గారు, మా ప్రెసిడెంట్ శివాజీ రాజా గారు, తరుణ్ గారు, అలాగే ప్రిన్స్ గారు. శ్రీకాంత్ గారు, శివాజీ రాజా గారు, అసలు ఈ ఈవెంట్కి రావడానికి ఎప్పటి నుంచి ప్రిపరేషన్స్ అవుతున్నాయి? అది యాక్చువల్గా ఏంటంటే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అండి. యాక్చువల్ 25 ఇయర్స్ అయింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్థాపించి. దీనికి ఫౌండర్ ప్రెసిడెంట్ వచ్చేసి చిరంజీవి గారు, అలాగే కృష్ణ గారు, వీళ్ళందరూ చాలామంది చేయడం జరిగింది. బట్ ఏంటంటే మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఒక మంచి ఈవెంట్ చేయాలి, ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమం, అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టడం కానివ్వండి, మన బిల్డింగ్స్ కానివ్వండి, పేదవాళ్ళకి హెల్ప్ చేయడం కానివ్వండి, అటువంటి అన్నీ ఒక మంచి మంచి కార్యక్రమం ఎప్పటి నుంచో చేస్తూ వచ్చాం. బట్ ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్కి సంబంధించి ఒక మెగా ఈవెంట్ మనం ఎందుకు చేయకూడదని ఒక ఆలోచన వచ్చి మేము చాలామంది వచ్చి ఇక్కడ కొంతమంది డల్లస్లో పెడతా ఉన్నారు, కొంతమంది ఎక్కడ మన ఎల్ఏలో ఉన్నారు, కొంతమంది న్యూజెర్సీ అన్నారు. బట్ చివరికి కొంతమంది అందరూ వచ్చి ఇక్కడ డల్లాస్లో అయితే కనుక చాలా మంచి క్రౌడ్ ఉంటుంది, వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్ చేస్తారు మనకి అని చెప్పడం. ఎందుకంటే మాకు ఇక్కడ తెలియదు, ఇక్కడ పరిస్థితులు ఏంటో తెలియదు కాబట్టి వాళ్ళందరూ చెప్పగానే డల్లాస్లో అయితే బాగుంటుందని కానీ మేమందరం కూడా ఇక ప్రెసిడెంట్ ముందుండి ఇవన్నీ ఇట్లా లేదు, 100% మనం సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయాలి, దీన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో గత 5 to 6 months నుంచి దీని గ్రౌండ్ నెట్వర్క్ జరుగుతూ ఉంది. ఫెంటాస్టిక్ అండి, ఐఎమ్ గ్లాడ్ యూ చోస్ డాలస్. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము, చాలా హ్యాపీగా ఉన్నాము. డాలస్ చూస్ చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ క్రౌడ్ అందరూ కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. దే ఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ ద ఈవెంట్. మరి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇట్లా డాలస్లో ఇంత మెగా ఈవెంట్, ఇండియా కన్నా పెద్ద లెవెల్లో ఈవెంట్ చేయబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? దీని వెనకలాగా మా అందరూ కృషి ఉందండి. 3 months నుంచి మేమందరం మెయిన్ మెగాస్టార్ చిరంజీవి గారు దీనికి రావడం వల్ల దీనికి ఒక కలర్ అంటూ వచ్చింది. ఇదేంటి ఒక మంచి కాజ్ కోసం, మాకు కులాలతోనూ మతాలతోనూ దేనితోనే సంబంధం లేదు. ఒక పూర్ ఆర్టిస్టులకి మేము ఓల్డ్ ఏజ్ హోమ్ కడదాం అనే దాంట్లో ఉన్నాం, దానికోసం ఇక్కడికి వచ్చేది. ఇది సక్సెస్ చేయమని అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ ఎ గుడ్ కాజ్. తరుణ్ గారు, మన యూత్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. తరుణ్ గారు, ప్రిన్స్ గారు, ఇలా సునీల్ గారు కూడా వచ్చారు. సునీల్ గారు, సో ఫస్ట్ టైమ్ డాలస్కి రావడం? ఓకే. సో మరి డాలస్లో మెగా ఈవెంట్ కోసం వచ్చారు, అది కూడా అంటే మాకు మా కళ్ళ ముందు చరిత్రలో యాక్చువల్లీ ఇంత పెద్ద మెగా ఈవెంట్ ఎప్పుడు కాలేదు ఇంతమంది సెలబ్రిటీస్తో. మరి ఈ మెగా ఈవెంట్ కోసం మీరు ఫస్ట్ టైం రావడం అసలు ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఆల్రెడీ ఫ్లైట్లోనే ఇద్దరు ముగ్గురు డల్లస్ పర్సన్స్ తగిలేరు. వాళ్ళు చాలా అంటే చాలా బాగా వెల్కమ్ చెప్పారు డల్లస్కి. సో మా ప్రోగ్రామ్ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని అవడానికి మా సహశక్తుల మేము కృషి చేస్తామని చెప్తున్నానండి. థ్యాంక్ యూ. ఒక్కసారి మీరు అందరూ కూడా మా మెగా ఈవెంట్కి డాలస్ వాళ్ళందరినీ కూడా ఒక్కసారి ఇన్వైట్ చేస్తారా? అందరూ తప్పకుండా రండి ఫ్రైడే బ్యాంక్వెట్కి, సాటర్డే మెగా ఈవెంట్కి. మీ పర్ఫార్మెన్సెస్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఐ హోప్ దే హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ యూనో మీటింగ్ అస్ ఆర్ వాచింగ్ అవర్ షోస్ అండ్ ఆల్. సో చాలా ఎక్సైటింగ్ ఉన్నాం. సో సీ యూ ఆల్ ఆన్ 27th, 28th and 29th kuda match undu kabatti, cricket kuda undu kabatti, let's all have fun, let's celebrate. So everything all in one anamata. Feel avutunnaru itla Dallas ku vachi maa mega event lo perform cheyabothunnaru. Mari ye type of performance undabothundi meedi? నాదైతే ఈసారి వాచింగ్ పర్ఫార్మెన్సే, అందరినీ అంటే క్రౌడ్లో ఉండి అందరినీ ఎంకరేజ్ చేయడమే. బికాజ్ ఈసారి నాకు డాన్స్ ఏది లేదు, ఈసారి కంపోజ్ చేయలేకపోయాం. బికాజ్ నాకు అక్కడ బిజీ స్కెడ్యూల్ ఉండింది అండ్ డాన్స్ మాస్టర్కి నాకు కోఆర్డినేషన్ కుదరలేదు అండ్ ప్రాక్టీస్ టైం లేదు. బట్ యా, డెఫినెట్గా క్రికెట్ అయితే ఆడుతున్నాం ఈ 29th. సో దాట్ ఐ విల్ ప్లే అ మేజర్ రోల్ ఇన్ ఐ నో. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. దట్స్ ఫెంటాస్టిక్ అండి. సో మరి అలాగే 2 ఈవెంట్స్ కాకుండా 29th సెలబ్రిటీ క్రికెట్ కూడా ఉండబోతుందంట. మరి చూడండి, డాలస్ వాళ్ళందరూ మా మెగా ఈవెంట్కి తప్పకుండా రండి. చూసారు కదా, స్టార్స్ 1 by 1 వచ్చేస్తున్నారు. సో దేర్ ఆర్ మెనీ మోర్ స్టార్స్ హు ఆర్ గోయింగ్ టు కమ్.